ఎలక్షన్ కమిషన్ కార్పొరేట్ ఎలక్షన్ల డేట్ ఈరోజు అనౌన్స్ చేస్తున్నారు. పటపటమంటూ ఎలక్షన్ల పనులు చూడాలి. ఈ ఏరియాలో ఇంతకుముందు వాళ్ళు గెలిచారు, ఈసారి మనం గెలవాలి. గెలిచేద్దాం అన్నగారు. రే, ఈ ఏరియాలో వాళ్ళు బాగా స్ట్రాంగ్ రా, కొత్తగా ఏదైనా చేసి మనం గెలవాలి. ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం అన్నగారు. కట్టే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారా? ప్రజల్ని మనం సెంటిమెంట్ గా టచ్ చేయాలి, వాళ్ళ సింపతిని మనం గెలుచుకోవాలి. అన్నగారు, పోయినసారి వాళ్ళు ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కాళ్లు పట్టుకుని ఓట్లు అడిగారు అన్నగారు. రే, అవన్నీ పాత టెక్నికల్ రా, మనం కొత్తగా ఏదైనా చేయాలి అని చెప్తున్నాను. అన్నా, నా దగ్గర ఒక ఐడియా ఉందన్నా. ఏంట్రా? ఏంట్రా రూప అనేది? అవునన్నా, నార్త్ లో ఐడియా బాగా సక్సెస్ అయిందన్నా. మనం చెయ్యొచ్చు, కానీ చెయ్యొచ్చా అన్నా? ఈ పని చేసి ఒకటి ఇండిపెండెంట్ గా గెలిచాడంటే ఆలోచించు. బానే ఉంది, చెయ్యొచ్చు. కానీ మన గ్రూప్ లో ఎవరు చేస్తారా? మీరు అన్నగారు, నేను చేస్తారా అన్నగారు? రే, అది బాగోదురా, వద్దురా. ఏమైపోతుంది? ఏమైపోతుంది అంటున్నాడు? ఆయనే ఆశపడి అడుగుతున్నాడు. అన్నగారు, నేనున్నాను అన్నగారు. మీరు చెప్పండి, ఈ పని చేస్తే గెలుస్తామా గెలవా? క్లీన్ స్వీప్. గెలుస్తాం. గెలుస్తున్నాం. నన్ను ఆజ్ఞాపించండి, శిరస వహిస్తాం. శిరస్ ఎందుకు రా? చేత్తో చేస్తేనే చాలు. ఇంత ఎమోషనల్ అవుతున్నాడు. రే, ముందు వాడు చెప్పే ఐడియా ఏంటో వినరా. మంగళవాడ, నువ్వేం చెప్పొద్దు. సరే అన్నగారు, మీరు కూడా ఏం చెప్పొద్దు. ఊళ్ళో జనం అందరి ముందు వేదిక మీద చెప్పండి, అదే నాకు సంతోషం గౌరవం అంతే. ఈ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమే పరిశుభ్రత. మరుగుదొడ్లు అస్సలు లేవు. మేము పరిపాలనలోకి రాగానే చేయబోయే మొదటి పని ఈ ఏరియాలో మరుగుదొడ్లు కట్టించడం. కడుపు పట్టుకుని మీ ఇంటి పిల్లలు అంత దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎక్కడ పిల్లలు ఉన్నారో అక్కడికే మొబైల్ టాయిలెట్ వచ్చేస్తుంది. ఎలా ఉంది మా ఐడియా? ఎలక్షన్ అందరూ హామీలు ఇస్తున్నారు, కానీ ఎవరు ఏమి చేయలేదు. సరిగ్గా ప్రశ్నించావు సోదరా. ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ చేస్తామని చెప్పి మాట తప్పినందువల్ల అసలు ఇది జరుగుతుందా అనే భయం మీకు కలిగి ఉండొచ్చు. అందువల్ల మేం చెప్పినట్టు మరుగుదొడ్లు కట్టించేంత వరకు మా పార్టీ వెన్నెముఖం. నా తోడబుట్టని తమ్ముడు, మీ అందరి ముద్దు బిడ్డ, నా పార్టీ అభయహస్తం మంగళం తన స్వహస్తాలతో మీ అందరి చంటి పిల్లల ముడ్లు కడిగి పెడతా. విజయదశమి శుభాకాంక్షలతో ఈ పథకం ప్రారంభం. ఇప్పుడు మన మంగళమన్న తన బంగారు చేతులతో ఈ సమాజ సేవా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బకెట్లో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. ముడ్డి కడగాల్సిన పిల్లలు ఆర్డర్ లో ఉన్నారు. మీ సేవని మొదలెట్టచ్చు. రెడీ మావయ్యా. ఈ రోజు నీకు ఇది మూడోసారి కడగడం. వస్తాను వస్తాను వస్తానని చెప్పానుగా. ఎవరు ఫోన్ నెంబర్ ఇచ్చింది? ఎందుకు నా దొక్కుతారు? ఊళ్ళో జనం అందరి ముందు వేదిక మీద చెప్పండి, అదే నాకు సంతోషం గౌరవం అంతే. ఎవరు పోస్టర్లు అంటించింది? ఎవడైతే ఏం మామయ్య, మంచి పని చేశాడు. సుబ్రత సుకుమారుడు. ప్రభావతి, ఏం స్టాక్ అది? వచ్చే వారం షిప్మెంట్ చేయాల్సిన స్టాక్ సార్. వాటన్నిటిని తీసుకున్నా, రూమ్ కి రా. సరే సార్. ఇప్పుడే కొత్త డిజైన్స్ వచ్చాయి చూసావా? ఐప్యాడ్ లో ఉన్నాయి చూడు చూడు. ఏయ్, ఎందుకు పెట్టేశావు? నీకు సూపర్వైజర్ అవ్వాలనుంది కదా. అవును ప్రభా, వీకెండ్ లో ఏం చేస్తూ ఉంటావు?
ఫ్రీగా ఉంటావా? ఈ ఆదివారం అరకు వెళ్దాం అనుకుంటున్నాను, ఒంటరిగానే. ఒకవేళ నువ్వు ఫ్రీ అయితే రావచ్చుగా, అలా జాలీగా వెళ్ళొద్దాం. ఏమైంది? విషయం చెప్పాలి. అక్కడి నుంచి చెప్పు, వినిపిస్తాను. అది సింహం మన ప్రభావతితో ఒక యదవ తప్పు తప్పుగా ప్రవర్తిస్తున్నాడట. తను పని మానేస్తానంటోంది. రేపు నువ్వు వాళ్ళ కంపెనీకి వెళ్ళి ఏంటో అడగొచ్చుగా. రే సింహం, టైం అవుతుంది, రారా. ఇదిగో వస్తున్నాను రా. రే, నీ చెల్లెలతో కూడా తప్పుగా ప్రవర్తించాడని చెప్తున్నాను, నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? నువ్వు చూస్తూనే ఉన్నావుగా, నేను ప్రజాసేవా పార్టీ పనులను ఎంత బిజీగా తిరుగుతున్నాను. ఆఫీస్ అన్నాక కొంచెం అటుగానే ఉంటుంది. లోకంలో ఏ మూల కార్యది పనులకు వెళ్ళినా ఇలాంటి ఎదవలు నలుగురు కెలుగుతూ ఎప్పుడూ అడ్డం పడుతూనే ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు పోతూ ఉండాలి, లేదంటే అక్కడే ఉండిపోతాం. అందుకని పని మానేసి ఇంట్లో ఉంటానంటే ఇంటి పరిస్థితి ఏంటి? దానికి నువ్వే అర్థం లేదా చెప్పడం మానేసి నాతో వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఏడవక ప్రభా, నేనొస్తాను రేపు. పర్వాలేదు అక్క, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఇలాంటివన్నీ అన్నాని చెప్పుకోవడం కంటే తను అనాథగానే పుట్టుండొచ్చు. కుదులుతారా? నేను తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళు. నేను వచ్చి చెప్తాను, ఉండు. ఏం చేయాలని చూసుకుంటా. సింహం, ఏం పర్లేదు పర్లేదు, మనోడే పెట్టు. క్యాండిడేట్ ఎవరో చెప్పండి. మన మంగళమే వాడా? నమ్మకస్తుడే కదా వాడో పప్పు సుద్దా. నేను గీత గీశానంటే దాన్ని అస్సలు దాటడు. ఎలక్షన్ పూర్తయిన మరుసటి రోజే డాక్యుమెంట్స్ లో సంతకం చేసి ఏరియాని ఖాళీ చేంజ్ ఇచ్చేసి వెళ్లిపోతాడు. ప్రస్తుతానికి చీయర్స్. మంగళం, వాట్ ఇస్ దిస్? నువ్వు మూసుకుని ఉండవే, కాక ఒకటి పని చేసుకోవడానికి వచ్చింది. నీ చేతికి దెబ్బ తగలేదుగా. అయ్యో, ఇది మాత్రమే చేస్తాననుకున్నావా? ఇది కూడా చేయగలరా? అన్నగారు సినిమా చూపిస్తున్నావా? నిన్నొచ్చిన ఈ బేవసగాడి కోసం అందరు ముందు నన్ను కొట్టావు కదా. చంపేస్తా, వెళ్ళిపో. ఎలాగో కొట్టావు కదయ్యా, మరింకేంటి మంగళం? ఏంటి మంగళం, డేట్ అనౌన్స్ చేసి ఎన్ని రోజులైంది? ఇంకా నా పేరు చెప్పడే నీ మనసులో ఏముందో తెలుసుకున్నాను. రేయ్, నీకు మత్తు ఎక్కువైపోయింది, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. నాకు నాకు మత్త? నీ మీద విశ్వాసం అనే మత్తుతో ఉన్నాను. అంతా కొట్టి దించేసావు కదా, ఇంకా ఎక్కడ మత్తు? పొద్దుస్తమానం మంగళం మంగళం అని పిలిచి అన్ని పనులు చేయించుకుని ఇప్పుడు అవసరం జరగానే సర్వేస్తున్నావా? మన పార్టీ అభ్యర్థిని కొట్టచ్చు అన్నగారు. నేను తలుచుకుంటే వాడిని నిలబెట్టగలను లేదా పడుకోబెట్టగలను. రేయ్, పోరా బయటికి. కడగడానికి మాత్రం నేను పీడు కార్పొరేటరా? నేను కడగడానికేనా? రేయ్, గబ్బు లాగడం, పోరా బయటికి.
నువ్వు ఏపీకి తవ్వ చూస్తానరా. ఇక్కడ ఉపమేయర్ ఉండగా ఏం మాట్లాడుతున్నావురా? ఏటి ఉపమేయర్, మెయిన్ మేయర్? నాకు ఎవరైనా దీంతో సమానం పారా. ఇదిగో అలా తీసి పారేసేటంటే మాట్లాడకుండా పోరా. అన్నగారు, అన్నగారు, నువ్వెవరు అయ్యా నన్ను పొమ్మన్నారికి? వద్దు, నీ పార్టీ వద్దు, నాకు ఇష్టపడితే పదరా. ఎవరైనా గెలవాలనుకున్నా, గెలిచే పార్టీలో ఉండాలనుకున్నా నాతో రండి. నీకు గెలుపు అంటే ఏంటో నేను చూపిస్తానరా. సింహం, నీకేం కాలేదుగా? లేదన్న గారు, కానీ మంగళం అన్న పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. వాడో పనికిరాని ఎదవా. వాసు, ముందు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. సరే.